25,000 పతకాలను బంధు పెట్టి కేవలం 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తూ నేను రైతుల్ని కోటీశ్వరులను చేశానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. దీంట్లో వాస్తవం ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పతకాలు ఉండే రైతులకి? కేసీఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ బంద్ చేశాడు, విత్తనాల మీద సబ్సిడీ బంద్ చేశాడు, ఎరువులు ఉచితం అన్నాడు, అది లేదు, యంత్ర లక్ష్మి లేదు, పంట నష్ట పరిహారం లేదు, ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదు రైతులకి. అంటే కనీసం 25,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను గొప్పగా రైతులకు ఇస్తున్నాను అంటున్నాడు. కానీ రుణమాఫీ చేయకపోగా ఆ రైతు బంధు డబ్బులు కూడా ఆ రుణానికే, రుణమాఫీ చేయలేదు కనుక బ్యాంకు రుణానికే పోతున్నాయి. ఇక మిగిలింది ఏమిటి రైతుకు? అందుకే కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కౌలు రైతులైతే కేసీఆర్ గారి దృష్టిలో అసలు రైతులే కాదు, ఇక రైతు కూలీలైతే అసలు మనుషులే కాదు. ఏ రకంగా ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు ఖర్చులేమో అమాంతంగా పెరిగిపోయాయి, ఏది ముట్టుకున్నా చెయ్యి కాలేటట్టుంది. కానీ ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆలోచన చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు, కనీసం బతుకుతున్నాడా చస్తున్నాడా అన్న ఆలోచన కూడా లేదు పాలకులకు. ఎవరు బాగుపడ్డారు బంగారు తెలంగాణలో? ఎవరికి మేలు జరిగింది? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఒక కేసీఆర్ గారికి, ఆయన కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ. ఆయన కుటుంబంలేమో 5 ఉద్యోగాలు 5 పదవులు ఉన్నాయి, మరి ప్రజలకు కనీసం 2 లక్షల జాబులు, 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందర ఉండి కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు కేసీఆర్ గారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు ఏం చేయాలో తెలియక హమాలి పనికి పోతున్నారు, లేకపోతే ప్రైవేట్ పరంగా 10,000కు 12,000 రూపాయలకు జాబులు చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది లేదు. ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే అవమానాలు తట్టుకోలేక ఈ బతుకు మాకొద్దు, మేము కూలీ పని చేయలేము అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎదురుగా వచ్చే రైలు బండి కింద కూడా పడి పిల్లలు చచ్చిపోతున్నారు అంటే వాళ్ళ ఆవేదన అంతా ఇంతో అర్థం చేసుకోండి. ఎవరు బాగుపడ్డారు బంగారు తెలంగాణలో? మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. ఉద్యమకారుడు కదా అని ఒక్కసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చాడు కేసీఆర్ గారికి. మీరు 2 సార్లు మరి కేసీఆర్ గారిని అధికారం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశాడు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ కుటుంబానికి ఏం చేశాడు? మీ పిల్లలకి ఏం చేశారు? ఎవరికైంది బంగారు తెలంగాణ? స్కూటర్లో తిరుగుతుండే కేసీఆర్ గారు ఇప్పుడు పెద్ద పెద్ద 100 ఎకరాల ఫామ్ హౌసుల్లో బతుకుతున్నారు, ఏరోప్లేన్లలో తిరుగుతున్నారు. మన పిల్లలేమో రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే మళ్ళీ కళ్ళు గీసుకుంటున్నారు. ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి ఏరడానికి పోతున్నారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు పేదలకు బతుకే లేకుండా చేశాడు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్య తెలంగాణగా మార్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చారు. ఈరోజు బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ వైన్ షాపులు ఉన్నాయి. మద్యం ఎక్కడ చూసినా ఏర్లై పారుతుంది. మద్యం మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు, లేకపోతే లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు. దేనికని? కమిషన్ల రూపంలో వాళ్ళు లాభపడ్డానికని. వాస్తవం కాదా? ఎవరు బాగుపడ్డారు బంగారు తెలంగాణలో? ఇందుకోసమేనా కొట్లాడింది? ఆలోచన చేయండి. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడట ఒకడు. మన రాష్ట్రంలో రైతులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, బతుకులు ఆగమైపోతుంటే ఇక్కడ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దేశాలేలబోతాడట. ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడతాడట కేసీఆర్ గారు. ఎవరిని ఉద్ధరించడానికి? ఇక్కడ ఎవరిని ఉద్ధరించారని కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా? చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, వాళ్ళ ప్రాణాలు ఏం చేస్తే మాత్రం తిరిగి వస్తాయి? కేసీఆర్ గారు తలకిందులు తపస్సు చేస్తే మాత్రం ఆ బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారా? అది తల్లిదండ్రుల గోస. పాపం ఎవరికి చెప్పుకుంటారు? చేతికి అందొచ్చిన బిడ్డలు చచ్చిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పట్టించుకునేవాడు ఉన్నాడా? ఈ 8 ఏళ్లగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏం చేశాయి? అదే కేసీఆర్ కు అమ్ముడు పోయాయి. ఏ రోజు ప్రశ్నించలేదు, ఏ రోజు ప్రజల పక్షాన నిలబడలేదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం.
ప్రజల పక్షాన నిలబడడానికి ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాం వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయ్యుండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరు ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారి ముఖం ఉంది అందుకే వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి కుటుంబము వాళ్ళ ఇళ్ళ మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ సర్వేక నాయకత్వం పట్టలే సర్వేక నాయకత్వం పట్టలే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురాగలదు ఎందుకంటే ఒక మాట మీద నిలబడే లక్ష్యం వైఎస్ఆర్ కి మాత్రమే ఉంది ఆయన రక్తమైన నాకు ఉంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన తీసుకొస్తానని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తానని అందిస్తానని మీకు నమ్మకంగా సేవ చేస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మాట ఇచ్చి చెప్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ట్రెంచ్లు వేసుకున్నా ఇప్పుడున్న ప్రభుత్వం మొక్కలు నాటినా ఆ భూములు మీవైతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆ భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుందని మీకు మాట ఇస్తుంది మీరు ఆశీర్వదించండి వ్యాపారాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పని చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రాని బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి చదువుకోవాలనుకున్న వాళ్ళకు మళ్ళీ పేద బిడ్డలకు ఉచితంగానే చదువు అందించే ఫీజ్ రీయింబర్స్మెంట్ ను మళ్ళీ ప్రవేశపెడతాం మళ్ళీ ఆరోగ్య శ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలి వాళ్ళు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పని చేస్తామని తెలంగాణ పేద ప్రజల కోసం మేము పని చేస్తామని తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పని చేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి కేసీఆర్ గారి అక్రమావి నీతి పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని రాజన్న బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది మరొక్కసారి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది